పాఠ్య భాగానికి పునః స్వాగతం. ఇప్పటి వరకు పాండవులు ఎటువంటి వారు, వారి యొక్క అనుబంధం ఎటువంటిదో చెప్పుకున్నాం. మీరందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి మూడవ ముఖ్యమైనటువంటి అంశం మనం చెప్పుకుంది అర్జునుడి యొక్క పరాక్రమం ఎటువంటిది, అర్జునుడు ఎటువంటి వాళ్ళు ఎటువంటి వాడు ఈ ఐదుగురిలో అనేది చూద్దాం. అన్నల పట్ల తమ్ముల ఎడాటమునన్ సముడంచు ఎన్నగా ఎన్నికగన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో వన్నెయువాసియున్ కలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్ను నుతింపగాతనరు ధార్మికుడర్జునుడొప్పునెంతయున్. అన్నల పట్ల తమ్ముల ఎడాటమునన్ సముడంచు ఎన్నగా ఎన్నిక కన్నమేటి ఎదురెక్కడలేక రూపాల కోటిలో వన్నెయువాసియున్ కలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్నును తింపగాతనరు ధార్మికుడర్జునుడొప్పునెంతయున్. అన్నదమ్ముల ఎడాటమునన్, ఎడాటము అంటే విషయం. అన్నదమ్ముల విషయంలో సముడంచు ఎన్నగా, అన్నదమ్ములను సమానమైన భావంతో చూస్తాడు అని పేరెన్నికగన్నమేటి, అలా పేరు పొందినటువంటి గొప్పవాడు. ముఖ్యంగా అర్జునుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే పాండవ మధ్యముడు ఎవరు, అర్జునుడు. అంటే పైన ఇద్దరు అన్నలు ఉన్నారు, కింద ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అంటే ధర్మరాజు భీముడు అన్నలు, నకుల సహదేవుడు తమ్ముడు. వీరిద్దరిని, వీళ్ళ నలుగురిని సమానంగా చూస్తాడు. పెద్దవారైన ఇద్దరిని గౌరవిస్తాడు, తనకంటే చిన్నవాళ్ళైనటువంటి ఇద్దరిని ప్రేమిస్తాడు. నలుగురిని సమానంగా చూస్తాడు అని పేరెన్నిక కలిగినటువంటి గొప్పవాడు. ఎదురెక్కడ లేక, అసలు అతనికి ఎదురే లేకుండా రూపాల కోటిలో, అప్పుడు ఆ సమయంలో భూమండలంలో ఉన్న రాజుల సమూహంలో వన్నీ వాసియున్ కలిగి పేరు ప్రసిద్ధి పొంది పౌరుషంతో వర్తిల్లేటువంటి వాడు, పరాక్రమంతో వర్తిల్లేటువంటి వాడు ఎవరు, అర్జునుడు. సాత్వికులు తన్ను నుతింపగా, శాంత స్వభావం కలిగినటువంటి సజ్జనులు అతన్ని పొగుడుతూ ఉండగా, ధార్మికుడైనటువంటి అర్జునుడు, అంటే ధర్మ ప్రవర్తన కలిగినటువంటి అర్జునుడు, ఘనమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడిగా పేరెన్నిక పొందాడు. అర్జునుడు ఎటువంటి వాడయ్యా అంటే అన్నదమ్ముల పట్ల సమానమైనటువంటి భావము కలిగినటువంటి, పేరు పొందినటువంటి గొప్పవాడు. రూపాల కోటిలో అతనికి ఎదురే లేదు అనే ప్రసిద్ధిని, గౌరవాన్ని, గొప్పతనాన్ని పొందినటువంటి పరాక్రమవంతుడు. సజ్జనులైనటువంటి వాళ్ళందరూ అతన్ని పొగుడుతూ ఉండగా, ధర్మ ప్రవర్తన కలిగినటువంటి అర్జునుడు ఎంతగానో ఘనమైన కీర్తి కలిగి ప్రవర్తిస్తూ ఉండేవాడు అని చెప్పడం జరిగింది. మరి ఇంకా అర్జునుడి యొక్క గొప్పతనాన్ని ఒక చక్కటి పద్యంలో చీమకూర వారు అసలు ఇక తిరిగే లేకుండా అర్జునుడి గురించి ఎంత గొప్పగా చెప్పాడో మనం ఇంకొక చుక్క పద్యం ద్వారా, ముఖ్య పద్యం ద్వారా తెలుసుకుందాం. ఆ పద్యం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పద్యము, కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ పద్యాన్ని నేర్చుకోండి. చూసుకున్నాను ఒకసారి. అతని ముతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, పతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్, క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిచోదు
సమిజ్జయమునం అతని కతండె సాటి చతురక్తి పరీత మహీతలమునన్ అతని కతండె సాటి చతురక్తి పరీత మహీతలమునన్ పద విభజనతో చూద్దాం. అతని నుతింప శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతగ కులాధిపద్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్ క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమ్మునం అతని కతండె సాటి చతురక్తి పరీత మహీతలమ్మునన్ అంటున్నారు. అతని నుతింప శక్యమే, అతన్ని పొగడ్డం మన వల్ల అవుతుందా అంటున్నాడు. ఎందుకంటేనట్ట అతడు జయంతుని తమ్ముడు సోయగమ్మునన్. జయంతుడు ఎవరంటే ఇంద్రుడి యొక్క కుమారుడు. జయంతుడు ఇంద్రుని యొక్క కుమారుడు. ఇక్కడ కవి యొక్క చమత్కారం, ప్రతిపద్య చమత్కృతి అని మనం చెప్పుకున్నాం. కవి యొక్క చమత్కారం ఎట్లా ఉందయ్యా ఇక్కడ అంటే, అర్జునుడు ఇంద్రుడి యొక్క వరప్రసాదము చేత జన్మించినటువంటి వాడు, అందుకే ఇంద్రకుమారుడిగా పేరు పొందాడు. మరి అతని కుమారుడు జయంతుడు, ఇంద్ర వరప్రసాది అయినటువంటి అర్జునుడు, ఇద్దరు ఒకేలాగా ఉండడం అనేది సహజమైనటువంటి విషయం. జయంతుడు చాలా అందగాడు, ఆటోమేటిక్గా అతని సోదర సమానుడైనటువంటి అర్జునుడు కూడా అందగాడు. ఈ చమత్కారాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎలాగా జయంతుని తమ్ముడు సోయగమ్ముడు, ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుడితో సమానమట. ఏ విషయంలో? అందములు. సోయగము అంటే అందము, నృతించు అంటే అతన్ని మనము పొగడలేము. సోయగములో అంటే అందములో జయంతునికి సోదరుడు వంటి వాడట. ఇక పతగ కులాధిపద్వజుని ప్రాణసకుండు, పతగము పతగము అంటే పక్షి, పక్షి కులాధిపుడు అంటే పక్షులకు రాజు ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుని ధ్వజముగా కలవాడు. ధ్వజము అంటే జెండా. ఇక్కడ రాసిన చూడండి, ధ్వజము అంటే జెండా. అంటే పక్షి రాజైనటువంటి గరుత్మంతుణ్ణి జెండాగా కలిగినటువంటి వాని యొక్క ప్రాణస్తంభం. మరి గరుత్మంతుణ్ణి జెండాగా కలిగినటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి అంటే కృష్ణుడు. శ్రీకృష్ణుడి యొక్క ప్రాణసఖుడు ఎవరు? అర్జునుడు. ఏ విషయంలో? కృపారసములో అంటే కృపను చూ, కృప అంటే దయ, దయ చూపించే విషయంలో శ్రీకృష్ణునికి ప్రాణ స్నేహితుడు అట ఎవరు? అర్జునుడు. ఇక క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోదు సమిజ్జయమునన్ అంటే విజయాలు సాధించే విషయంలో, విజయాలు సాధించే విషయంలో ఎవరికి ప్రతిజోదు అట? క్షితిధర కన్యకాధిపతికి. క్షితిధరము అంటే పర్వతం, క్షితిధరము అంటే పర్వతం. ఈ పర్వత కన్యక అంటే పర్వతం యొక్క పుత్రిక ఎవరు? పార్వతి. పార్వతికి అధిపతి అంటే పతి ఎవరు? భర్త ఎవరు? శివుడు. పార్వతికి భర్త ఎవరు? శివుడు. క్షితిధర కన్యకాధిపతికిన్ పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతికి పతి అయినటువంటి శివుడికి ప్రతిజోదు సమానమీరు. ఏ విషయంలో? విజయాలను సాధించే విషయంలో. అందుకే అంటున్నాడు అతని కతండె సాటి చతురక్తి పరీత మహీతలంబునన్. కాబట్టి అర్జునుడికి అర్జునుడే సాటి, సమానం. ఎక్కడ? చతురబ్ది పరీత. అబ్ది అంటే సముద్రం, అబ్ది అంటే సముద్రం. చతురబ్ది అంటే నాలుగు సముద్రముల చేత పరీత చుట్టబడినటువంటి ఈ భూమి మీద అతనికి అతడే సాటి. అతనికి అతడే సాటి అంటే అర్జునుడికి అర్జునుడే సాటి అని చక్కగా చమత్కరించడం జరిగింది. నాలుగు సముద్రముల చేత చుట్టబడిన ఈ భూమండలములో
అర్జునుడికి సమానమైన వాడు అర్జునుడే, అతనికి సాటి ఎవరు లేరు అని చెప్తున్నాడు. ఎందుకని ఏ ఏ లక్షణాలను బట్టి చెప్తున్నాడయ్యా అంటే, అందములో జయంతునికి సమానమైనటువంటి వాడు, కృపారసము చూపించడంలో శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితుడట, మరి యుద్ధాలలో విజయం సాధించే విషయంలో పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడితో సమానమైనటువంటి వాడు, ఇటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి అతని కథడే సాటి అని క్షేమపురం వారు చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. అర్జునుడి యొక్క గొప్పతనం, పారజూచిన పరసేన పారజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయునేటికి అల పాండవేయు సాటి వీరుడిలలేడు ప్రతి రఘువీరుడొకడు. పారజూచిన పరసేన పారజూచు, ఒక్కసారి కోపంతో కళ్ళు తెరిచి పార చూస్తే చారట, పరసేన అంటే శత్రుసేన పారచూచు పారిపోతుందట శత్రుసేన. అర్జునుడు ఒక్కసారి కళ్ళు తెరిచి గట్టిగా చూస్తే చాలట శత్రుసైన్యం పారిపోతుందట. వింటి కొరిగిన, విల్లు తీసుకుందామని చెప్పి వంకితే చాలట రిపురాజి, రిపు అంటే శత్రు, రిపురాజి అంటే శత్రు సైన్యము, వింటి కొరుగు, వింటి అంటే ఆకాశానికి, ఆకాశానికి వెళ్ళిపోతారట, అంటే స్వర్గం దారి పడతారు, అంటే విల్లు తీద్దామని వంగితే చాలు శత్రు సైన్యాలు స్వర్గం దారి అంటే ఆకాశం దారి పడతాయట. వేయునేటికి, ఇంకా చెప్పలేడు ఎవరు చెమకూరు వారు, ఇక వేయి మాటలు అనవసరం. అలా పాండవేయు సాటి వీరుడిలలేడు, పాండవ ప్రసిద్ధుడైనటువంటి ఆ అర్జునుడి యొక్క సాటి అయినటువంటి వీరుడు ఈ భూమి మీద లేడు, కానీ ఒకరున్నారట ప్రతి రఘువీరుడొకడు, ఒక్క రఘువీరుడు మాత్రమే ఇతనికి సమానమైనటువంటి వాడు. రఘువీరుడు అంటే రఘువంశంలో వీరుడు ఎవరు, మన శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఒక్కడే అతనికి సమానమైనటువంటి వీరుడు. శ్రీరామచంద్రుడు ఏ యుగంలో జన్మించాడు, త్రేతాయుగంలో జన్మించాడు. అంటే అతనికి ముందు యుగంలో శ్రీరాముడితో సమానమైనటువంటి వాడు ఎవరు, మన అర్జునుడు. అంటే అర్జునుడు ఏ యుగంలో జన్మించాడు, ద్వాపర యుగంలో జన్మించాడు. అంటే అర్జునుడు ఉన్నటువంటి యుగంలో అతనికి సాటి అయినటువంటి వీరుడు లేనే లేడు. ఇది అర్జునుడి యొక్క గొప్పతనం. తేరిపారి చూస్తేనే చాలు శత్రు సైన్యం పారిపోతుందంట, విల్లు తీసుకుందామని వంగితే చాలట శత్రు సైన్యము స్వర్గం దారి పడుతుందంట, ఇంకా వేయి మాటలు అనవసరం, పాండవుడికి సమానమైనటువంటి అర్జునుడికి సమానమైనటువంటి వీరుడి భూమి మీద లేనే లేరు, ఒక్క శ్రీరామచంద్రుడు తప్ప అని చక్కగా వర్ణించడం జరిగింది. అయితే ఈ పద్యంలో ఒక అందమైనటువంటి శబ్దాలంకారం ఒకటి ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ పద్యంలో మనకు యమకము అనే శబ్దాలంకారం ఇవ్వడం జరిగింది. ఒకేలాంటి రెండు గాని అంతకంటే ఎక్కువ హల్లులు జంటలు పద్యంలో ఎక్కడైనా అర్ధభేదముతో ప్రయోగిస్తే దాన్ని యమకము అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, పారజూచిన పరసేన పారజూచు అంటున్నాడు. ఇక్కడ పార ఒకేలాంటి రెండేసి హల్లులు ఇక్కడ ఉన్నాయి, ఒకేలాంటి రెండేసి హల్లులు పక్క పక్కనే లేవు, పక్క పక్కనే ఉంటే వేరే అలంకారం అవుతుంది, కాబట్టి ఎక్కడైనా ఈ పాదంలో ప్రయోగించవచ్చు. పారజూచిన పరసేన పారజూచు, ఇక్కడ పార పార, ఈ పార అంటే తేరి పారచూడు, ఈ పార చూచడం అంటే పారిపోవడం అని అర్థం, అర్థభేదంతో వచ్చింది. అదేవిధంగా వింటి కొరిగిన అంటే విల్లు, వింటి వింటి అంటే ఇక్కడ అర్థం ఏంటి ధనుస్సు, ఇక్కడ అర్థం ఏంటి వింటి కొరుగు, వింటి అంటే ఆకాశం, ఆకాశానికి వెళ్ళిపోతాడు అంటే స్వర్గాన్ని, అంటే ఈ వింటికి అర్థం వేరు, ఈ ఇంటికి వింటికి అర్థం వేరు, అంటే వేరు వేరు అర్థభేదములతో ఒకేలాంటి పదాలు ప్రయోగించినట్లయితే దాన్ని మనం యమకము అని శబ్దాలంకారంగా మనం చెప్పవచ్చు. అంటే మధ్య మధ్యలో సందర్భాన్ని అనుసరించి చక్కటి శబ్దాలంకారాల ద్వారా అందమైన పద్యాలు రచించడంలో దిట్ట ఎవరు, మన క్షేమకూరి వారు. ఈ విధంగా ఈ యొక్క పాఠంలో
ధర్మరాజు వ్యక్తిత్వాన్ని పాండవుల యొక్క అన్నదమ్ముల అనుబంధాన్ని అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చేమకూర వారు చక్కగా చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ పాఠ్యభాగాన్ని మనము ముగించుకుంటున్నాము. మరి విద్యార్థులందరికీ మరొకసారి చెప్పే విషయం ఏంటి అంటే, నాకు ఈ విధంగా పాఠం చెప్తూ మీకు దగ్గర అవడానికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చింది నా సహచరుడైనటువంటి, నా సహ ఉపాధ్యాయుడైనటువంటి శ్రీ తులసి రామానుజాచార్యులు గారు. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశంలో రూపకల్పన మన డిఈఓ గారు చేశారు. డిఈఓ గారైనటువంటి శ్రీ సోమశేఖర శర్మ గారికి ఈ వేదిక నుంచి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాఠ్యభాగాన్ని ఇన్ని పాఠాలుగా వీడియో తీయడానికి నాకు చక్కటి సహకారాన్ని అందించినటువంటి నా సహచరి శ్రీమతి వాణికి కూడా నేను ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పాఠం చెప్పారు ఇంతకీ ఈమె ఎవరని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నా పేరు టి శ్రీవాణి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాత నగర్లో నేను పనిచేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.